ఓం శ్రీ సాయి నాథాయ నమః. శ్రీ సాయి సంగ్రహ చరిత్రము 39వ అధ్యాయము. ఈ అధ్యాయంలో హేమాడ్ పంతు బాబాకు గల సంస్కృత పరిజ్ఞానమును వివరించెను. శిరిడీ పవిత్రమైనది, ద్వారకామాయి కూడా పావనమైనది. శిరిడీ ప్రజలు ధన్యులు, బాబా వారి కొరకే వచ్చెను. శిరిడీ పవిత్ర యాత్రాస్థలమాయెను. బాబా మహిమను ఆ ఊరి స్త్రీలు పనులు చేసుకునుచు పాటలుగా పాడేవారు. అవి పాడిన వారికి వినవారికి మనశ్శాంతి కలుగుచుండెను. బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మిన వారుండరు. ఒకనాడు బాబా నానాసాహెబ్ చందోర్కర్కు భగవద్గీతలోని ఒక శ్లోకమును విశదీకరించి ఆశ్చర్యమును కలుగజేశాను. ఒకనాడు బాబా దగ్గర నానా కూర్చుని వారి కాళ్ళను ఒత్తుచు నోటిలో ఏదో గొణుగు కొనుచుండెను. అది ఏమని బాబా అడుగగా భగవద్గీతలో 4వ అధ్యాయం 34వ శ్లోకము అని నానా జవాబిచ్చాను. దానిని బాబా బిగ్గరగా చదవమనిరి. అప్పుడు నానా, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన అని చదివి దాని అర్థమును ఇట్లు చెప్పాను. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై బడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షమును పొందు జ్ఞానము గలవారు అనగా పరబ్రహ్మమును తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. నానా ఇంకొక అర్థము తనకు తెలియదా నేను. వ్యాసుడు పరి అను ప్రత్యయమును తెలివి తక్కువగా ఉపయోగించలేదని, దానికి విశేషార్థము కలదని బాబా అనిరి. ఉపదేశంతితే జ్ఞానం అన్న చోట ఎవరూ చెప్పని రీతిగా అజ్ఞానం అని పలికి గురువు చెప్పినదంతయు అజ్ఞానమనియో, దానిని తొలగించుటే గురుబోధయనియో చెప్పిరి. దానిని తొలగించుటకే గురుబోధయనియో చెప్పిరి. బాబా వ్యాఖ్యానము తెలుసుకుందుము. జ్ఞానులకు ఉత నమస్కారము సరిపోదనియో, సద్గురువునకు సర్వస్వ శరణాగతి చేయవలయుననిరి. దుర్భుతితోగాక విషయము తెలుసుకొని దానిచే మోక్షము నందుటకు గాని ఆధ్యాత్మిక అభివృద్ధికి గాని అడుగుట పరిప్రశ్న. శరీరము తనది కాదని, అది గురు సేవకై ఉన్నదని భావనను అభిమానమును వదిలి అనుభావనతో అభిమానమును వదిలి చేయు సేవయే ఇక్కడ వర్ణింపబడినది. గురువు అజ్ఞానమును బోధించుటయనగా చీకటిని పారద్రోడుటయే వెలుతురు. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపజేయుటయే. తాను శరీరముననియో, తానొక జీవిననియో, లేదా అహంకారమనియో, దేవుడు లోకము తనకంటే వేరనియో తలంచు నితాంత భ్రమ అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము. ఈ భ్రమను దోషమును ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారమారంభించవలను. ఈ అజ్ఞానం ఎట్లు అంకురించినది, అది ఎక్కడనున్నది అను దానిని చూపుటయే గురూపదేశమందురు. నేను జీవిని, శరీరమే ఆత్మ, అంటే ఈ శరీరమునే నేను. భగవంతుడు ప్రపంచము జీవుడు వేర్వేరు. నేను దేవుడను కాను, శరీరాత్మ కాదని తెలుసుకొనకుండుట, దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట అనునవి అజ్ఞాన లక్షణములు. ఈ తప్పులన్నీ చూపించనిదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరమనగానేమో తెలియజాలడు. ఇట్టి వారి అజ్ఞానము నశింపజేయుటకు చెప్పున్నది అజ్ఞానమా జ్ఞానమా? జీవుడు సాక్షాత్తు జ్ఞానస్వరూపుడు. వానిపై గల అజ్ఞానమను పొరను తీసివేయుటకు బోధించినది అజ్ఞానయుతమైనదే. దాని వలన అతడా పొరను విసర్జించి జ్ఞానమూర్తిగా వెలుంగును. బాబా ఇంకనూ ఇట్ల నేను, ప్రణిపాతమనగా గురువునకు సర్వస్వ శరణాగతి చేయుట. లోకమున జ్ఞానులు అనేకులు ఉన్నారు, జ్ఞానిని నేనే అని కృష్ణ పరమాత్మ చెప్పాను. అట్టి వారి గొప్పతనమును తెలియజేయుటకై ఆయన అర్జునునికి జ్ఞానులను తత్వదర్శులను చేరి జ్ఞాన సముపార్జన చేయమనెను. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బూటి, బాపుసాహెబ్ బూటి శిరిడిలో కుటుంబముతో నుండెను. ఆయన స్వప్నములో బాబా ఆగుపడి ఒక వాడను మందిరముతో సహా నిర్మించుమనెను. శ్యామ స్వప్నములో కూడా బాబా అటులనే సందేశమిచ్చాను. ఇరువురు దీక్షిత్ వాడలోనే నిద్రించుచుండ్రి. శ్యామ, బాబా వచ్చి మందిరముతో వాడ నిర్మించుము, నేను అందరి కోరికలను నెరవేర్చదను అన్నారని బూటికి తెలిపాను. ఇద్దరికీ ఒకటే దృశ్యమగుటచే ఇరువురు దీక్షిత్తో కలిసి ఒక నమూనాను వ్రాసి బాబా ముందుంచగా బాబా దానిని ఆమోదించాను. శ్యామ పర్యవేక్షణలో బాబా సలహాల మేరకు శ్రీమాన్ బోటి ఆ కార్యక్రమము చేయించాను. అందులో శ్రీకృష్ణుని ప్రతిష్ఠించగోరి బాబాను అడగగా అందులకు సమ్మతించి దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చదను అనెను. ఆ మాట నిజమయ్యను. బాబా సమాధి చెందుటకు ముందు నన్ను రాతి మందిరములో నుంచుడు అన్ని పలుకుటచే కృష్ణ విగ్రహము ప్రతిష్ఠించుటకు బదులు బాబా పార్థివ శరీరమును అచ్చట ఉంచిరి. అది ఏ నేటి సమాధి మందిరము. బాపు సాహెబ్ బూటి ధన్యుడు. ఓం శ్రీ సాయినాథాయ నమః. 39వ అధ్యాయం సంపూర్ణం.